మిరప విత్తనాలు విత్తుకునే విధానం మరియు మిరప నారు నాటుకునే విధానం. ఈ వీడియోలో మిరప విత్తనాలను ఏ విధంగా విత్తుకోవాలి, మిరప నారు ఎంపిక, మిరప నారు శుద్ధి చేసే విధానం మరియు నాటుకునే పద్ధతిని తెలుసుకుంటాం. మిరప విత్తనాలు విత్తే విధానం. మిరపలో విత్తనాలు విత్తే పద్ధతిలో ఎకరాకు 2.5 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. మిరపలో విత్తనాలను ఖరీఫ్లో జూలై ఆగస్టు నెలలలో, రబీలో అయితే అక్టోబర్ నవంబర్ నెలల్లో విత్తుకోవాలి. మిరప విత్తనాలతో పాటు పొలం చుట్టూ 2 నుండి 3 వరుసలలో జొన్న లేదా మొక్కజొన్నను లేదా సజ్జను రక్షక పంటగా విత్తుకోవాలి. మిరప విత్తనాలు విత్తటానికి ముందు భూమి నుండి విత్తనం నుండి వచ్చే తెగుళ్ల నివారణకు విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసుకున్న విత్తనాలను వర్షాధార మిరప సాగులో అయితే సాలుకు మధ్య 60 సెంటీమీటర్ల దూరం, మొక్కకు మధ్య 15 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. నీటిపారుదల వసతి ఉన్న మిరప సాగులో అయితే సాలుకు మధ్య 60 సెంటీమీటర్ల దూరం లేదా 75 సెంటీమీటర్ల దూరం, మొక్కకు మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫైట్ ఎరువు వేసుకోవాలి. నారుకుళ్ళు తెగులు నివారణకు విత్తిన 9వ మరియు 15వ రోజున 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీటికి కలిపి మిరప మొక్కలను తడపాలి. మిరప ఎదపెట్టుకున్న పొలంలో విత్తిన 20-25 రోజుల వ్యవధిలో సెంటీమీటర్ ఎడంతో ఒత్తు తీసుకోవాలి. విత్తనాలు వేసిన 30-35 రోజుల తర్వాత మొలకెత్తని విత్తనాలు చనిపోయిన మొక్కల స్థానంలో అదే వయసులో ఉన్న మిరపనారు మొక్కలను నాటుకోవాలి. సాలు తోటల్లో మొదటి దఫాగా 65 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులు వేయాలి. ఎదపెట్టిన పొలాల్లో నారుకుళ్ళు మరియు కొయెనోఫోరా ఎండు తెగులు నివారణకు 10 లీటర్ల నీటికి 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మరియు 1 గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. మిరపలో నారు నాటేందుకు నారు ఎంపిక. మిరపలో నారు నాటే పద్ధతిలో సాగు చేయాలనుకుంటే నాణ్యమైన మిరపనారును ఎంపిక చేసుకోవాలి. మిరపనారు మొక్క 6 నుండి 8 సెంటీమీటర్ల పొడవుతో పాటు ఒక్కొక్క మొక్కకు 5 నుండి 6 ఆకులు ఉన్న మిరపనారును ఎంపిక చేసుకోవాలి. 6 వారాల వయసు ఉన్న మిరపనారును మాత్రమే నాటుకోవాలి. మిరపనారు శుద్ధి. నాటటానికి ముందు మిరపనారుని నారు శుద్ధి చేయటం చాలా ముఖ్యం. భూమి నుండి విత్తనం నుండి వచ్చే తెగుళ్ల నివారణకు నారు శుద్ధి ఉపయోగపడుతుంది. నారు మొక్కలు నాటడానికి ముందు వాటి వేర్లను 10 లీటర్ల నీటిలో 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిట్, 10 గ్రాముల కార్బెండజిమ్ను కలిపిన మిశ్రమంలో 20 నిమిషాలు ముంచిన తర్వాత నాటుకోవాలి.
మిరపనారు నాటే పద్ధతి. నారు శుద్ధి చేసుకున్న మిరపనారును వర్షాధార మిరప సాగులో అయితే సాలుకు సాలుకు మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు, మొక్కకు మొక్కకు మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు చూసుకోవాలి. నీటిపారుదల వసతి ఉన్న మిరపసాగులో అయితే సాలుకు సాలుకు మధ్య 60 సెంటీమీటర్ల దూరం లేదా 75 సెంటీమీటర్ల దూరం, మొక్కకు మొక్కకు మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు నాటుకోవాలి. ఎంచుకున్న నారు సూటి రకాలైతే పాదుకు 2 మొక్కలు, సంకర రకాలైతే పాదుకు 1 మొక్క చొప్పున నాటుకోవాలి. మిరపనారు నాటుటకు 10 రోజుల ముందే పొలం చుట్టూ 2 నుండి 3 వరుసలలో జొన్న లేదా మొక్కజొన్నను లేదా సజ్జను రక్షక పంటగా విత్తుకోవాలి. పొలంలో అక్కడక్కడ ఆముదం, బంతి మొక్కలను ఆకర్షక పంటలుగా వేయాలి. ముదురు నారు నాటుకోవలసి వచ్చినప్పుడు నాటడానికి 7 నుండి 10 రోజుల ముందు పొడి వాతావరణంలో తలలు త్రుంచి 1 లీటర్ నీటిలో కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలి. నారు నాటిన 7 నుండి 8 రోజుల తర్వాత 2 నీటితడి ఇచ్చేటప్పుడు చనిపోయిన నారు మొక్కల స్థానంలో అదే వయసు ఉన్న మిరపనారు మొక్కలు నాటుకోవాలి. ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మీ దగ్గర్లోని వ్యవసాయ శాఖ సిబ్బందిని సంప్రదించగలరు లేదా మా టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేయగలరు. మా టోల్ ఫ్రీ నంబర్ 1800 1801.